Good evening, one and all. This is Guru PET, GMR PTC. Irodo Chalamande events date ochne kaavati workout start chestunnaru. Ante mundu fitness anamata. Body fitness unte tarvata edaina cheyadaniki avakasham untundi. Body anedi fit kavali first. Body fitness endante roju workout chestu unte body fitness vachin tarvata meeru ee 100 gaani 800 gaani inke events e unna gaani vaatu concentrate first బాడీ ఫిట్నెస్ మీద చేయండి. బాడీ ఫిట్ అయితే ఆటోమేటిక్గా మీరు ఈవెంట్స్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందులో ఇదేంటంటే జంపింగ్ అండ్ జిగ్ జాగ్ రన్. ఇది చేయడం వల్ల ఏమైందంటే ఈ టైస్ అనేవి స్ట్రెంగ్తన్ అయిపోతాయి. జిగ్ జాగ్ రన్ చేయడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా నువ్వు ఏ మూమెంట్లో రన్ చేసినా కానీ చిన్న గ్రిప్ దొరికినా కానీ పికప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఈ బాడీ బ్యాలెన్సింగ్ అర్థమే కోఆర్డినేషన్ బాడీ బ్యాలెన్సింగ్ కోఆర్డినేషన్ ప్లస్ మీ ఐకి అండ్ లెగ్కి కోఆర్డినేషన్ అనేది బాడీకి కోఆర్డినేషన్ అనేది కుదురుతుంది. ఓకే, ఇది సెటిల్ రన్ ఏంటంటే చురుకుదనాన్ని పెంచడం కోసం చేస్తుంది. చురుకుదనం ఏంటంటే చిన్న మూమెంట్ అవకాశం దొరికినా కానీ దాని మూమెంట్ తీసుకొని ఆ గ్రిప్ పట్టుకొని ముందుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కోర్సు కంప్లీట్గా ఇది నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ కావచ్చు, అలానే బాడీ ఫిట్నెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ కోన్స్ ఉన్నాయి కదా, కోన్స్ నుంచి లెగ్స్ అనేవి క్లోజ్ చేసి లోగా ఇట్లా జంప్ దాని పైనుంచి జంప్ చేస్తూ ఇట్లా పైనుంచి వన్ బై వన్ జంప్ చేస్తూ కంటిన్యూస్గా మీరు ఎన్ని కోన్స్ పెట్టుకుంటే అన్ని కోన్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి. తర్వాత మళ్ళీ ఒకసారి కంప్లీట్ కోన్స్ అండ్ ఆ జిగ్ జాగ్ రన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీరు కంప్లీట్ చూడండి. తర్వాత ఇది ఎలా ఉందో అలానే ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు బాడీ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంటుంది. ఇందాకల జంపింగ్ అండ్ జిగ్ జాగ్ రన్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే షటిల్ రన్. ఇది కూడా బాడీ ఫిట్నెస్ కోసం చేసేది. షటిల్ రన్ ఏంటంటే ఒకసారి బ్యాక్ షటిల్ రన్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం లెగ్స్ అనేవి స్ట్రెంగ్త్ అయిపోతాయి, ఎట్ ఏ టైమ్ హ్యాండ్స్ అండ్ బాడీ బ్యాలెన్సింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా వాళ్ళకి ఫిట్నెస్ అనేది ఉండదు కనుక వాళ్ళకి ఫస్ట్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వర్కౌట్లు 100 మీటర్స్ కానీ 800 కానీ వర్కౌట్ చేయడం మంచిది. ఎందుకంటే బాడీ ఫిట్ లేకుండా చేస్తే ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత బోన్స్ అనేది స్ట్రెంగ్త్ కాకుండా చేస్తే బోన్స్ ప్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఫస్ట్ జనరల్ వార్మప్ తర్వాత ఈ షటిల్ రన్ జిగ్ జాగ్ రన్ జంపింగ్ స్లో జంపింగ్ చేయడం వల్ల ఇవి లాంగ్ జంప్ చేసినా హై జంప్ చేసినా ఈ జంపింగ్ చేస్తే కొంచెం అలవాటు అయిపోతుంది కనుక ఫస్ట్ నుంచి చిన్న చిన్న జంప్ చేసుకుంటూ ఉంటే తర్వాత మీరు లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్. దిస్ ఈస్ మీ గురు పీఈటీ జీఎంఆర్ పీటీసీ.